ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు మరియమాత మాతృత్వ ఉత్సవము మరియు నూతన సంవత్సరము మొదటి పట్టణము సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు మొదటి పట్టణము సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు దేవుడైన యావే మోషేతో అహరోను అతని పుత్రుడు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకవలయునని చెప్పుము యావే మిమ్ము దీవించి కాపాడునుగాక్కం యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించునుగాక్కం యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానమును ఒసగునుగాక్కం మీరు ఇస్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పును రెండవ పట్టణము పుణిత చిన్నప్పగారు గలతీలకు రాసిన లేక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఏడవ వచనం వరకు రెండవ పట్టణము పుణిత చిన్నప్పగారు గలతీయులకు రాసిన లేక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఏడవ వచనం వరకు కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను మీరు ఆయన చేయి దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయమునయందు ప్రవేశపెట్టెను ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము వ్రాసిన సువిశేషము రెండవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనము వరకు వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరిండియున్న శిశువును కనుగొనిరి వారు శిశువును గురించి విన్న విషయములనెలా వెల్లడించిరి గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరచుకొని మననము చేయుచుండెను గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి ఎనిమిది దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక